ఏ ధమ్కి ఇద్దామని దాస చూస్తే మీరు నాకిస్తారేంట్రా? చాలా రోజులు ఏ కథ రాయాలి, ఏ సినిమా చేయాలి, నేను రైటర్ నేను ఇంతకుముందు స్టోరీ రాసుకున్నప్పుడు రాద్దాం అనుకున్నప్పుడు ఏం రాయాలి ఏం రాయాలి తెలీదు. కమర్షియల్ సినిమా పెద్ద హీరో ఫైట్లు ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలి, బిట్లు ఉండాలి, ఓ ఫార్ములా ఉంటుంది. దానికి మేమందరం రూముల్లో ఏసీ వేసుకుని చాలా మాట్లాడుకుంటాం, జనాలకు ఇలా ఉంటే నచ్చుతుంది, అలా ఉంటే చూడరు, మీరందరూ ఏం చూస్తారో మేము అనుకుంటుంటాం. సో అవన్నీ కాదు, మనం ఎంత ఫార్ములాగా ఎంత పక్కాగా ఏ కాంబినేషన్ తో అనుకుని ఎంత ఆలోచించి తీసినా కూడా ఎండ్ ఆఫ్ ద డే మీరు వచ్చి మాకు తెలుసులేరా నువ్వు అని మీరు వెళ్తారని మాకు తెలుసు. సో ఫర్ ద ఫస్ట్ ఫిల్మ్ అట్లీస్ట్ ఐ వాంటెడ్ టు రైట్ ఫ్రెష్ స్టోరీ. ఇప్పుడు మీరు చూసారు కాబట్టి అది ఫ్రెష్ గానే ఉందని మీరు ఫీల్ అవుతున్నారు కాబట్టి ఐ థింక్ ఐ మేడ్ ఎ గుడ్ ఫిల్మ్. సేమ్ టు సేమ్ నేను అక్కడ కూర్చొని ఏం చూద్దాం అనుకుంటున్నాను అది రాశా. సో అదే తీసా. ఐ డోంట్ థింక్ దిస్ ఫిల్మ్ వుడ్ హావ్ బీన్ పాసిబుల్ వితౌట్ కోవిడ్. సో కోవిడ్ వల్ల మేము అందరం చాలా సఫర్ అయ్యి ఆ టైంలో చాలా అందరం కలిసి కూర్చుని అసలు ఎలా జీవితాలు ఎలా సినిమాలు ఎలా అని ఆలోచించి నేను నవదీప్ చాలా మారాం, చాలా అనుకున్నాం, అండ్ అనుకున్న దానికి ఇంకా చాలా బలంగా చేయగలిగాం. యాక్చువల్లీ వీ హ్యాడ్ టైం. నవదీప్ గురించి ఇప్పుడు పొగడాలి లెక్క ప్రకారం వీటి పెట్టుకుంది అందుకే కాబట్టి మీరు ఇలా అన్న డైరెక్టర్ అని ఏదో రాస్తారు కాబట్టి జరిగిస్తారు. బట్ నవదీప్ యాజ్ అన్ యాక్టర్ ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాం బ్రో. ఇప్పుడు ఏమి కొత్తగా నేను ఇప్పుడు ఏం చెప్తాను, నేను నవదీప్ సినిమాలు ఏమి చూడలే. ఐ ఓన్లీ వాచ్ వన్ ఫిల్మ్ ఆఫ్ హిస్, చందమామ. సో చందమామ చూసి ఎవరి కుర్రాడు బాగున్నాడు హుషారు ఉన్నాడు అనుకున్నాను అంతే, తర్వాత ఏం చూడలే. ఐ నో ఐ కెప్ట్ హియరింగ్ హిస్ నేమ్ ఇన్ ది ఇండస్ట్రీ. బట్ దెన్ నేను ఈ కథ రాద్దాం అనుకున్నప్పుడు చాలా మంది మన దగ్గర ఉన్న హీరోలు వాళ్ళు వీళ్ళు ఇంకా తమిళోళ్ళు ఇంకా మలయాళం వాళ్ళు ఇంకా ఎక్కడి నుంచి ఒరిస్సా నుంచి తెద్దామని చాలా పేర్లు ఫోటోలు అనుకుని గోడ మీద అంటించుకొని మా ఏడీలు పాపం రోజు అన్న ఇరవై ఇతను ఎలా ఉంటాడు అతను ఉంటాడు అన్న రాదమాట. సో సమ్హౌ సమ్వేర్ ఐ గాట్ దిస్ ఇమేజ్ నవదీప్ స్పేస్ వన్ డే. తనకి ఆ గడ్డం ఆ పెద్ద జుట్టు ఊహించుకొని ఎందుకో సూట్ అవుతాడు అనిపించింది. బికాస్ మీరు అందరు తన ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉంటారు ఇందాక మీరు అన్నట్టు ఆటగాడి. అది నేను చూసి ఎప్పటి నుంచో ఇతను అయితే ఈ పాయింట్ బాగా అర్థం చేసుకోగలుగుతాడు. ఇతని జీవితంలో ఆడిన ఆటలు పాడిన పాటలు చేసిన భాషలు ఇవన్నీ ఎక్కడో నాకు అచ్చుట్టు తిరుగుతున్నాయి. ఇతనైతే అర్థం చేసుకోగలుగుతాడు ఇవి కదా, ఒకసారి పిలిచి చేసి చూద్దాం పిలిస్తే వచ్చాడు. నేను మిస్ స్పోకెన్ అప్పటి నుంచి ఇట్ టుక్ 3-4 ఇయర్స్ ఇన్ ది జర్నీ బికాస్ వాట్ ఎవర్ యూ సా ఆన్ స్క్రీన్ ఓకే కష్టపడ్డాం బ్రో చెమట వచ్చింది ఇదంతా ఈ సోది మీకు వద్దు కానీ బట్ అందరూ కష్టపడే తీస్తారు అన్ని సినిమాలు అలాగే తీస్తారు మేము కూడా పడ్డాం అంతే దేర్ ఇస్ నథింగ్. బట్ ఈ పెక్యులర్ సినిమా అవడానికి నేను ఒక పాయింట్ చెప్తాను నవదీప్ గురించి. మెజారిటీ ఆఫ్ హీరోస్ ఈ రోజు విశ్వకార్ ఇక్కడ ఉండటం కూడా ఐ థింక్ ఇట్స్ ఏ తెలుగులో యాదృచ్ఛంగా ఉంటారు ఇంగ్లీష్ లో మీరు అనుకోండి యా హీ హాస్ బీన్ మై హీరో ఆఫ్ కోర్స్ but he has been my AD from the past 3 years. He has been my executive producer from the past 3 years. He has been my nirmata from the past 3 years. He has been my support. He has been my office boy sometimes. Na coffee adi andistha untadu techi idika petna antadu na virus adistha untadu ne computer university. So most importantly oka 3-4 samvatsaralu oka cinema chestunnappudu em ayyindi ante sugar kuda baaga telisi ivanni. He is also a self-made man. That's why I said it's a coincidence that we're having him. And I'm so glad that you're here. 3-4 ఏళ్ళు ఒక సినిమా మీద పనిచేసినప్పుడు అది కదలనప్పుడు అక్కడికి ఇక్కడికి వెన్ యూఆర్ పుట్టింగ్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ టు ఇట్ చాలా డౌనర్లు ఉంటాయి భయ్య. అది కోవిడ్ అసలు కోవిడ్ లైఫ్ లో. అప్పుడు నవదీప్ ప్లేడ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ దిస్ ఫిల్మ్ ఆఫ్ బీయింగ్ మై ఫ్రెండ్. అండ్
వాట్ వి షేర్డ్ ఇన్ దట్ జర్నీ, హౌ యు ఆల్ హౌ వి మూవ్ టుగెదర్ ఫార్వర్డ్ అండ్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ హియర్. ఆటగాళ్లే మీరు అని మీరు ఈ రోజున మమ్మల్ని చూసి అంటున్నారంటే ఇట్స్ ఇట్స్ బ్యూటిఫుల్ జర్నీ. డెఫినెట్ గా ఈ సినిమా ఓ ఇట్స్ ఆల్ మీరు చూస్తే అటాచ్ అయిపోతారు ఇలాంటి కబుర్లు నేను చెప్పను. నా అటెంప్ట్ మీకు చెప్పాను, దిస్ ఇస్ వాట్ వి వాంటెడ్ టు డూ, అ రియల్లీ ఫ్రెష్ స్టోరీ. అందులో ఏముంటది, సినిమాకి వచ్చి చూడండి, ట్రైలర్ చూపించాను. సో ఐ వాంట్ సే ఎనీథింగ్ అబౌట్ ద స్టోరీ, ఐ వాంట్ సే ఇట్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇట్ ఈస్ అప్ టు యూ, మీరు డిసైడ్ చేస్తారు, మేము వింటాం. సో దట్స్ అబౌట్ ఇట్. అండ్ నేను సినిమాలు పెద్దగా చూడను కానీ వింటుంటాను సినిమా వాళ్ళ గురించి ఎక్కువ. నాకు అందరిలోకి బాగా వినపడే పేరులో బాగా నచ్చే పేరు మిస్టర్ విశ్వక్. ఆయన మొదట్లో స్టేజ్ ఎక్కి ఇలా మాట్లాడేస్తాడు అలా మాట్లాడేస్తాడు, ఆయన భలే డేరింగ్ అన్నారు కొంతమంది. కొంతమంది ఏమో ఏ అదంత కాదు అతను ఏ చిన్న పవర్ అన్నారు. కొంతమంది ఏమో ఏ అతని టాలెంట్ మీద అతనికి నమ్మకము, అతను కాన్ఫిడెంట్ గా ఉన్నాడు, వీళ్ళందరికీ కొళ్ళు ఏంటి ఇన్ లాంగ్వేజ్ మాట్లాడతారేంటి ఒక అతని గురించి అని నేను. దెన్ ఐ స్టార్టెడ్ లుకింగ్ ఆఫ్టర్ హిస్ వర్క్ అండ్ వాట్ హీస్ డూయింగ్ అండ్ హౌ హీస్ టాకింగ్ అండ్ హౌ హీస్ ఇంటరాక్టింగ్ విత్ పీపుల్ అండ్ టేకింగ్ హిస్ వర్క్ ఫార్వర్డ్. ఐ రియలీ గాట్ ఎక్కడో పర్సనల్ కనెక్ట్. దెన్ యూ విల్ ఈజీలీ నో, ఫ్రాంక్ గా, ఫెయిర్ గా, ఆనెస్ట్ గా ఒక నిలబడి మాట్లాడుతుంటే అది మాత్రం అర్థమైపోతున్నాను. సోప్ ఓకే అది కూడా అర్థమవుతుంది. సో ఐ థాట్ he was being very honest, so thank you so much for being here. And yella chapale ma heroine okay so kotta mai pankuri gidwani lakhnow instagram lo meeru dm lo avi meer chusukondi adi naage sambandham ledhu id vartha break istam aa కొత్త అమ్మాయిరా, ఫస్ట్ సినిమారా, షీఈ్ వండర్ఫుల్ టాలెంట్, యూ సీ ఇన్ ద ఫిల్మ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు ఇంట్రడ్యూస్ హర్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇక ఫై బాధ్యత మీది. ఎనీవే దట్స్ అబౌట్ ఇట్. హోప్ఫుల్లీ విల్ సీ యూ ఇన్ ద థియేటర్స్ అండ్ దెన్ ఆఫ్టర్ దట్ విల్ సెలబ్రేట్, విల్ టాక్, వాట్ ఎవర్. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Avani.